ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇది మీరు చూసినట్లయితే 1972లో డిఎన్ఎస్ అలవెన్స్ అంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏకి సంబంధించి రూల్ అన్నమాట. ఇది సర్వీసెస్లో ఉంది, ది ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉంది. సో అప్పుడే ఇది మనకు చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఎప్పుడంటే ది షెల్ కమ్ ఇంటూ ఫోర్స్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ 1972. అక్కడ డెఫినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే జనరల్గా డిఏ సంబంధించిన డెఫినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. అలాగే రెగ్యులేషన్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ ఇంటర్ప్రిటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ అండర్ రూల్ 3. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ డెసిషన్స్ కింద సో కొన్ని మినిస్టర్ ఫైనాన్స్ కానీ ఈ రకంగా కొన్ని ఇంపార్టెంట్ ఆర్డినెన్స్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నాకైతే పీడిఎఫ్ లభించింది. సో ఉద్యోగులు కనుక ఒకవేళ డిఏలు సకాలంలో చెల్లించినట్లయితే ఇటీవల కొంతమంది ఉద్యోగులందరూ కలిసి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో హైకోర్టు వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళకి వెంటనే డిఏని చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఉద్యోగులు ఇటువంటి చట్టాలను ఉపయోగించుకుంటూ వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి ఇది ఒక అవకాశం. కాకపోతే ప్రభుత్వం అంతవరకు పోకుండా ముందుగానే ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలు కానీ ఇతర బకాయిలను క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.